హాయ్ అండి, అందరికీ నమస్తే. మూడుమళ్ళ బంధం రెండవ భాగాన్ని మనం ఈరోజు చూసేద్దాం. ఇక మనం కథలోకి వెళ్తే, క్యాబ్లో కూర్చున్న సత్య, ఎందుకు వచ్చావురా నా లైఫ్లోకి, ఎందుకు వచ్చావు అంటూ ఏడుస్తూ డ్రైవర్ను చూసి కళ్ళు తుడుచుకుంది. ఇంటికి వచ్చేసరికి వేద అక్క అంటూ హగ్ చేసుకుని, లేట్ అంటే ఒక ఫోన్ చేయొచ్చు కదా, ఇక్కడ ముసలా అయినా నా మనవరాలు ఇంత టైం అయినా ఇంకా రాలేదు అంటూ నన్ను వాయగొట్టేస్తున్నాడు. నన్ను ఇంట్లో ఉండనివ్వడం లేదు తెలుసా అంది ఏడుపు మొహంతో. నిన్ను అంటూ తాతగారు వేద చెవి గట్టిగా పట్టుకుని, నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోతుంది. అబ్బా తాతు, నొప్పిగా ఉంది, వదులు ప్లీజ్ అని అంటుంది. ఓ, ఇంకా వదులుగా ఉందా అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నారు. తాతు ప్లీజ్ సారీ, తాతు నొప్పిగా ఉంది అంటూ విడిపించుకుని తాతు బుగ్గపై ముద్దు పెట్టి పారిపోయింది. తాతయ్య అంటూ సత్య ఆయన్ను పట్టుకుని ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. తాతయ్య గారి పేరు రాఘవయ్య గారు. రాఘవయ్య గారి కేకలకు పిల్లలు వేద పరిగెత్తుకుని వచ్చారు. సత్యను అలాగే ఇద్దరూ తీసుకుని బెడ్డుపై పడుకోబెట్టి మొహంపై నీళ్లు చల్లారు. సత్య సృహలోకి వచ్చింది. రాఘవయ్య గారు కంగారుగా, ఇప్పుడు ఎలా ఉందిరా, మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నాను తాతయ్య. రాఘవయ్య గారు సైగ చేయగానే వేద కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ పట్టుకువచ్చి తాతయ్య గారికి ఇచ్చింది. ఆయన సత్యకు తినిపించబోయారు. తాతయ్య నాకు ఆకలిగా లేదు, నేను పెట్టినా కూడా తినవమ్మా అంటూ రాఘవయ్య గారు చిన్నబుచ్చుకున్నారు. సత్య ఆయన బాధపడడం చూసి మెల్లగా తినసాగింది. తాతయ్య మరి నాకు అంటూ వేద హనీ లక్కీ కూడా గారాభంగా అడిగేసరికి ప్రేమతో వారికి కూడా తినిపించారు. ఇంతలో సత్య అప్పుడే గుర్తుకు వచ్చినట్లు, వేద ఈరోజు కాలేజీ ఫస్ట్ డే కదా, ఎలా ఉంది? ఆ మాటలకు వేద తడబడుతూ, అది అక్క కాలేజీ చాలా బాగుంది, దానికి హనీ అమ్మ పిన్ని ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు, తాత వచ్చారని ఇంట్లోనే ఉంది, వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేసింది అని అంటుంది. వేద హనీ వైపు గుడ్లు ఉరిమి చూసింది. సత్య ఏదో అనబోతే రాఘవయ్య గారు, పోనీలేరా మొదటి రోజు కదా, రేపటి నుంచి వెళ్తుందిలే అనేసరికి సత్య మిన్నకుండిపోయింది. రాఘవయ్య గారు అలాగే కబుర్లు చెబుతూ నలుగురికి తినిపించారు. కొంచెం సేపు రెస్ట్ తీసుకో తల్లి అంటూ సత్యను పడుకోబెట్టి పిల్లలను ఆయన తీసుకెళ్లారు. సత్య చైతు గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది. అక్కడ చైతు సత్య గురించి ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యాడు. ఉదయం తొందరగా లేచి టిఫిన్ రెడీ చేసి రాఘవయ్య గారికి 2 కప్స్ కాఫీ రెడీ చేసి ఆయన దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఆయన ఫ్రెష్ అయి పేపర్ చదువుతున్నారు. ఆయనకు 1 కప్ ఇంకొక కప్ తను తాగుతూ ఆయన పక్కన కూర్చుంది. చైతు కలిశాడా సత్య అన్నారు స్ట్రైట్గా పాయింట్కి వస్తూ. అవును తాతయ్య, ఏం నిర్ణయించుకున్నావు తల్లి? అతని గురించి ఇంకెప్పుడు ఈ టాపిక్ మన మధ్య రావద్దు తాతయ్య. సత్య, నువ్వు చిన్నపిల్లవి కాదు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తావు, నాకు నీపై నమ్మకం ఉంది, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటూ కప్పు పక్కన పెట్టి లేచారు. తాతయ్య అంటూ ఆనందంగా ఆయనకు తనపై ఉన్న ప్రేమకు నమ్మకానికి సంతోషంగా చిన్నపిల్ల అంటూ సత్య తలను మీరి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. సత్య పిల్లలను వేదాను లేపి పిల్లలను రెడీ చేసి రాఘవయ్య గారికి టిఫిన్ పెట్టి పిల్లలను తినిపించింది. వేద పిల్లలను స్కూల్ దగ్గర వదిలేసి తను కాలేజీకి వెళ్ళిపోయింది. సత్య ఆఫీస్కు బయలుదేరింది. సత్య ఆఫీస్లో అడుగు పెట్టగానే కార్తిక్ స్వీట్స్తో ఎదురొచ్చాడు. సత్య స్వీట్స్ తీసుకుని, ఏంట్రా విషయం, స్వీట్స్తో స్వాగతం చెబుతున్నావు అని అంది లోపలికి నడుస్తూ. ప్రాజెక్ట్ ఓకే అయిందిగా, అందుకు మన బాస్ 1 మంత్ శాలరీ బోనస్ డిక్లేర్ చేశారు, వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్ అని అన్నాడు ఆనందంగా ఆమె వెనుక నడుస్తూ. హే సత్య, ఈరోజు నైట్ పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. నేనెందుకురా, మీరెళ్ళండి, నేను ఇంటికి వెళతా అంది తన సీట్లో కూర్చుంటూ. సత్య సత్య ప్లీజ్ రా, నా కోసం రారా, నువ్వు రాకపోతే ఆ రాక్షసు కూడా రాదు, ఈరోజు ఒక్కరోజు నా కోసం ప్లీజ్ అంటూ బతిమలాడడం మొదలుపెట్టాడు. అయినా ఏంట్రా ఇది, 3 ఇయర్స్ నుంచి దాన్ని లవ్ చేస్తున్నావు, ప్రపోజ్ చేయొచ్చుగా, అయినా ఎన్ని రోజులు ఇలా సాగదీస్తావు, ఎప్పటికైనా చెప్పాల్సిందేరా? చెప్పాలి కానీ నాకు ధైర్యం చాలడం లేదు. ఒకవేళ తను నో అంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది. కార్తీక్ వాళ్ళ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నువ్వు కొంచెం ఫాస్ట్గా ఉండకపోతే నీకే నష్టం, బాంబు పేల్చింది సత్య.
ఆ మాటలకు కార్తీక్ భయపడి ఎలాగైనా ఈరోజు వల్లీకి ప్రపోజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. శ్యామ్, ప్లీజ్ వెళదాంరా, నిన్న కాలేజీ ఫస్ట్ డే, మేబీ ర్యాగింగ్ చేసి ఉంటారు, ఈరోజు అలా జరగదులే, రా వెళదాం. నాకు భయంగా ఉంది కావ్య, అసలు ర్యాగింగ్ అయినా ఎవరైనా ఇంత వైలెంట్గా చేస్తారా? నాకు వాడు గుర్తుకు వస్తుంటేనే. శ్యామ్, ఏడవకురా, నేనున్నానుగా, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మీ నాన్నగారి కోరిక అని చెబుతావుగా, ఇప్పుడు కాలేజీకి రాకపోతే ఎలా చెప్పు. అవును కదా, నేను బాగా చదవాలి కానీ అంటూ ఏదో గుర్తుకు వచ్చినట్టు ఐడియా అంటూ లేచింది ఉత్సాహంగా. ఏంటి శ్యామ్ అంది కావ్య ఆనందంగా. శ్యామ్, ఎందుకే నన్ను చంపుతున్నావు, వద్దే, ఫ్రంట్ డోర్ నుంచే వద్దాం, ఇక్కడ ఈ గోడ దూకి కాలేజీ క్యాంపస్లోకి రావడం నాకెందుకో నచ్చట్లేదు అంది కావ్య ఏడుపు మొహంతో. నువ్వు నోర్మై చంపుతా, ఇంకొక మాట మాట్లాడినా మర్డర్ చేసి జైలుకి వెళుతా, ముందు దూకు అంటూ గోడపై నుంచి కిందకు దూకింది. కావ్య తను కూడా తనకిష్టమైన వినాయకుడిని తలుచుకొని మెల్లగా గోడపై నుంచి దూకేసింది. ఎలాగో చచ్చి చెడి క్లాసులోకి ఎంటర్ అయ్యారు. క్లాసులోకి ఎంటర్ అవ్వగానే అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. కొద్దిసేపటికి సీనియర్స్ వీరి క్లాస్ రూమ్కి వచ్చారు. వాళ్ళని చూడగానే శ్యామ్ నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది. హేయ్, మీలో సునీల్ అంటే ఎవరు అని అంది నీలు యాటిట్యూడ్ చూపిస్తూ. ఒకడు లేచి నిలబడి, నేనే, ఎవరు మీరు? నేనెవరో తెలియకుండానే నాపై ప్రిన్సిపాల్కు కంప్లైంట్ చేస్తావా అంటూ వాడి చంపాం చెల్లు అనిపించింది. చూడండి, మీకు కూడా ఎవరైనా నాపై కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటే ఆలోచన మానుకోండి. నీలు నీలు ఇక్కడ అంటూ వేలు చూపించి బయటకు వెళ్ళిపోతుంది. వామ్మో, ఏంటి ఈ కాలేజీలు అందరూ ఇలాగే ఉన్నారంటే 3 సంవత్సరాలు ఎలా గడుస్తాయో. ఏంటి, ఏమాలోచిస్తున్నావు అని అంది కావ్య. లెక్చరర్ రావడంతో ఇంకేం మాట్లాడకుండా క్లాస్పై దృష్టి పెట్టారు. సత్య, ఏం చేస్తున్నావు, ఈరోజు పార్టీకి వస్తున్నావా లేదా? ఎందుకు? ఎందుకేమిటే, నువ్వు వస్తేనే నేను వద్దామని. సత్య కొద్దిసేపు ఆలోచించి, వస్తాను కానీ పిల్లల గురించి ఆలోచిస్తున్నా. వేదకు ఫోన్ చేసి ఇంటిమేట్ చేయి. వల్లి, నిన్ను విషయం అడుగుతా, నిజం చెబుతావా? నువ్వు అడగడం నేను చెప్పకపోవడమా? అడుగు. కార్తీక్పై నీ ఒపీనియన్ ఏంటి? వల్లి మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ నిన్ను ఇష్టపడుతున్నాడు. వల్లి ఇలా అంది, నాకు తెలుసు సత్య, కానీ నా గురించి తెలుసుగా, అసలు ప్రేమ పెళ్ళి అంటేనే భయం వేస్తుంది, అసలు అక్క గురించి తలుచుకుంటేని అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగింది. సత్య వల్లి చేతిపై చేయి వేస్తూ, వల్లి, ఒకడు తప్పు చేశాడని మగాళ్ళంతా అలాగే ఉండారనడం తప్పు కదా. కార్తీక్ చాలా మంచివాడు, నీ లైఫ్లోకి వస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, ఒక్కసారి ఆలోచించు. వల్లి ఏం మాట్లాడకపోవడంతో సత్య తనకు నచ్చజెప్పుతూ, చూడు వల్లి, పెళ్ళి కాకుండా నువ్వు చిన్నీని పెంచలేవు, నువ్వు కార్తీక్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ అక్క కూతురికి ఎలాంటి అన్యాయమూ జరగదు. ఆంటీ, నీకు ఎన్ని రోజులు సాయంగా ఉంటుంది? కార్తీక్ నీ గురించి బాగా తెలుసు, నిన్ను అర్థం చేసుకుంటాడు, ఆలోచించు. కార్తీక్ను నేను ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాను, చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోయినా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, నిన్ను మీ అమ్మను చిన్నీని చాలా బాగా చూసుకుంటాడు. కొద్దిసేపటికి మౌనం తర్వాత, అవును సత్య, నీ పేరు సాత్విక కదా? సత్య అని పిలుస్తారు ఎందుకు, మీ అమ్మా నాన్నలు అలాగే పిలిచేవారా అంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. ఏం మాట్లాడాలో తెలియక సత్యకు అర్థమయ్యింది. ఇంకా పొడిగించడం ఇష్టం లేక తన ప్రశ్నకు సమాధానం చెబుతూ, అమ్మా నా చిన్నప్పుడే చనిపోయారు, మళ్ళీ కాలేజీలో విక్కీ నన్ను సత్య అని పిలిచేవాడు, సో విక్కీ ఫ్రెండ్స్ అంతా విక్కీనే ఫాలో అయ్యారు, సో కార్తీక్ కూడా అది అలవాటుగా మారింది. ఓ అవునా సత్య, నీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు నా పెళ్ళి గురించి ఎందుకు టాపిక్ అని అంటుంది సత్య. ప్రేమ గురించి మాట్లాడుతున్నావు కదా, అందుకు చెప్పు చెప్పు అంది క్యూరియస్గా. అరేంజ్డ్ మ్యారేజ్ వల్లి, అంటే కాలేజీలో ఎవరు ప్రపోజ్ చేయలేదా? నాకు ప్రపోజా? నన్ను చూడాలంటేనే భయపడేవారు తెలుసా అంది నవ్వుతూ. అంటే నువ్వు ఫైర్ బ్రాండా? అంత లేదు విక్కీకి భయపడేవారు. అనుక్షణం వాడు నన్ను కనిపెట్టుకుంటూ నాకు ఏ ప్రాబ్లం రానిచ్చేవాడు కాదు. ఓ ఒకసారి మీ విక్కీని చూడాలని ఉంది సత్య, నెక్స్ట్ మంత్ వస్తున్నాడు, పరిచయం చేస్తాలి అని అంది నవ్వుతూ. విక్కీ టాపిక్ రాగానే తన మొహంలోని వెలుగు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో వారి కొలీగ్ గౌతమి వారి పక్కన వచ్చి కూర్చుంది.
హే గౌతమి, ఎంతవరకు వచ్చింది నీ లవ్ ట్రాక్ అని అంటుంది వల్లి. ఆ మాటలకు గౌతమిని వల్లిని ఆశ్చర్యంగా చూస్తూ లవ్ ట్రాక్ ఎవరు గౌతమి, ఆ అదృష్టవంతుడు అని అంటుంది సత్య. ఇంకెవరు, మన కొత్త బాస్ కృష్ణ చైతన్య గారు అని అంది వల్లి. ఓ గుడ్, ఇంకేంటి, కాబోయే మా మేడం గారన్నమాట అంది సత్య గౌతమిని చూస్తూ. అంతా లేదు, మన బాస్కి ఎప్పుడో పెళ్ళయిందట. వాట్, బాస్కి పెళ్ళయిందా అంది వల్లి నమ్మలేనట్టు. అవును వల్లి, బాస్కు పెళ్ళయింది, ఆ వచ్చిన భార్య చనిపోవడమూ అయ్యింది. ఏంటే ఇన్ని షాకులు, బాస్ వైఫ్ చనిపోయిందా, నీకెలా తెలుసు? మా అన్నయ్యకి మన బాస్ చాలా సంవత్సరాలుగా తెలుసట, మా అన్నయ్య చెప్పారు అని అంది వల్లి. గౌతమి మొహంలో దిగులును చూస్తూ, గౌతమి ఆవిడ చనిపోయారు కదా, ఇప్పుడు ఏమైంది, నీ లవ్కి ప్రాబ్లం ఏంటి అని అంది అనునయిస్తూ. చిన్న డిస్టర్బెన్స్ అంతే వల్లి, అయినా అంత అందంగా ఉన్న బాస్కి ఇన్ని రోజులైనా పెళ్ళి కాకుండా ఉంటుందా? మరి ఇంకే, నువ్వు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకో, కానీ భయంగా ఉంది. ఇది విన్న సత్య కూడా, సంబంధానికి అందమే కాదు గౌతమి, అందమైన మనసు కూడా కావాలి, ముఖ్యంగా పాము అందంగా ఉంటుందని పట్టుకోబోతే కాటేస్తుంది అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌతమి వల్లి ఇదంతా ఎందుకు చెబుతుందో అర్థం కాక తను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. శ్యామ్ ప్రతిరోజు ఇలా గొడ దూకి వెళ్ళడం ఏంటి? ఆ రోజంటే అలా జరిగిపోయింది, రోజు అలా జరుగుతుందా ఏంటి? నువ్వు నోర్ముయ్ ఎలా కనిపిస్తున్నాని, నీకు వాడు గేట్ దగ్గర ఉన్నాడు, వాడిని చూసే ఇలా నేను గొడదుకి వస్తున్నా, ఇందులో నీ తప్పు లేదు కదా, మరి ఇంకెందుకు భయపడ్డం? నీ మొహం వాడికి నేను భయపడ్డం ఏంటి? నేను మా బావకి భయపడుతున్నా, బావకి తెలిస్తే ఈసారి కాలేజ్ మారదు, ఊరే మారిపోతుంది. అవునవును, ఈసారి నువ్వు ఏదైనా గొడవ తీసుకువస్తే మారడానికి కాలేజీలు కూడా లేవు. లాస్ట్ టైం వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చాడు, ఈసారి గొడవ జరిగితే హాస్టల్కి చేరుస్తా అని. నాకు హాస్టల్ అంటే ఇష్టం లేదు, ఇంట్లో అందరినీ వదిలి దూరంగా ఉండలేను, అందుకే ఆ అవస్థలన్నీ. మీ బావ అంటే ఎందుకే అంత భయం? ఐ మీన్ నీతో అంత ఫ్రీగా ఉండరా? ఉంటారు, కోపం వస్తే చాలా కష్టం, ఆ కోపాన్ని అక్క మాత్రమే కంట్రోల్ చేయగలదు, మామయ్య వల్ల కూడా అవ్వదు. ఓ సరే, ఇక్కడి నుంచి రోజు ఇలా గోడ దొక్కితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా కాళ్ళు ఇరుగుతాయి శ్యామ్. నా మాట వినవే. ఏంటే వినేది, ముందు దూకు అంటూ ముందు కావ్యని దూకించి శ్యామ్ కూడా దూకడానికి రెడీ అవుతుంది. అనుకోకుండా కాలు పట్టు తప్పడంతో కిందకు పడింది. భయంతో కళ్ళు మూసుకుని ఇంకా పడలేదేంతే అని చూసేసరికి తను గాల్లో ఉండటం చూసి తనకు బెర్త్ కన్ఫామ్ అయిందని, తను చనిపోయాను అని అనుకుని ఏడుస్తూ ఉంటుంది. ఒరే లక్కీ, ఎంత అడిగాను రా ఐస్ క్రీమ్ కొంచెం పెట్టమని, అనేది నాకు చాకీ కూడా ఇవ్వలేదు. ఏంటో ఈ జీవితం, ఏది ఆస్వాదించకుండానే ముగిసిపోయింది, కనీసం ఒకరిని లవ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా చచ్చిపోయా. తను కింద పడుతుందని తనని ఎత్తుకున్న ఆ ఆకారం తనను కిందకి దింపి వెళ్ళిపోతుంది. అప్పుడు కానీ అర్థం కాలేదు బేబీకి తను బతికే ఉందని. కావ్య నీకేం కాలేదు కదా శ్యామ్ అంటూ శ్యామ్ పట్టుకుని అడిగింది. అయినా ఆ కంగారేంటే చూసుకోవాలిక, అసలు ఏం కావాలో, అసలు ఏ కాలో చెయ్యి విరిగి ఉంటే ఈ వారం షాపింగ్ కూడా క్యాన్సిల్ అయ్యేది. కోపంగా, అబ్బా ఏం కాలేదులేగా, కానీ వీడేంటే వాడి ప్రాపర్టీలాగా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు. సమయానికి అతడు పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి హాస్పిటల్లో ఉండేదానివి. ఆ గ్రాటిట్యూడ్ కూడా నీకు లేదు, పెద్ద చెప్పొచ్చావులే, వాడి వల్లే కదా ఇలా గోడ దూకే పరిస్థితి వచ్చింది, లేకపోతే హ్యాపీగా కాలేజీలో ఉండేవాళ్ళం. పద లోపలికి ఇద్దరు కాసేపట్లో ఎంటర్ అవుతారనగా నీలు అడ్డుపడింది. అయ్ నువ్వు ఆ రోజు మనోజును కొట్టిన పిల్ల కదూ, నీకెంత ధైర్యం ఉంటే నా మనోజును కొడతావు. మేడం వాడు నన్ను అలా కిల్స్ చేయడం తప్పే కదా, అందుకే అలా చేశాను, నా తప్పేమీ లేదు. ఏయ్ వాడు వీడు ఏంటి, రెస్పెక్ట్ ఎక్కడా, సార్ అని పిలువు, కిస్ చేస్తే అలా కొట్టేస్తావా? అయినా నా మనోజ్ నిన్ను కిస్ చేయడం నువ్వు అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నీలు మాటలకు శ్యామ్కు చాలా చాలా కోపం వచ్చింది. కానీ హాస్టల్ గుర్తుకు వచ్చి శ్యామ్ కంట్రోల్ కంట్రోల్ అంటూ, మేడం సారీ, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయండి. వాట్, వదిలేయాలా, నో వే అంటూ శ్యామ్ చేపట్టుకుని శ్యామ్ గింజుకుంటున్నా వదలకుండా మనోజ్ దగ్గరికి లాక్కెళ్ళింది. మనోజ్ ఆ రోజు ఇదే కదా నిన్ను కొట్టింది, ఈ రోజు నుంచి ఇది నీకు స్లేవ్, నువ్వు ఏం చెప్పినా చేస్తుంది. నీలు వాట్ ఈస్ దిస్,
ముందు అమ్మాయిని వదిలే. నో మనోజ్, అది నిన్ను కొట్టింది, అలా ఎలా వదిలేస్తా? ఏ చేత్తో అయితే అది నిన్ను కొట్టిందో అదే చేత్తో అది నీకు సేవలు చేయాలి, అది నీ దగ్గర పని చేయాలి. మేడం ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి. నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చా, మీకు కావాలంటే సార్కి సారి చెప్తా. అది చాలదనుకుంటే నేను కొట్టా కాబట్టి సార్ను నన్ను కొట్టమని చెప్పండి, గొడవలొద్దు మేడం. హే, నేనిక్కడ గొడవ చేస్తున్నాని, ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే అప్పుడు జరుగుతుంది నిజమైన గొడవ. నువ్వు కనీసం 1 మంత్ అయినా మనోజ్ దగ్గర నుండి అతని పనులన్నీ చేసి పెట్టాలి. నిజానికి శ్యామ్ తలుచుకుంటే నీలుని ఒక ఆట ఆడించగలదు, కానీ ఈ విషయం తన బావకు తెలిస్తే ఎక్కడ హాస్టల్కు జాయిన్ చేస్తాడోనని కుడితిలో పడ్డ ఎలుకలా అయిపోయింది శ్యామ్ పరిస్థితి ఇప్పుడు. ఒప్పుకోకపోతే హాస్టల్, ఒప్పుకుంటే మనోజ్ దగ్గర ఉండాలి. ఆ టైంలో అతడు ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటే. సరే మేడం, నేను మనోజ్ సార్ దగ్గర పనిచేస్తాను, కానీ ఇప్పటి నుండి ఏ విషయంలోనూ మీరు నన్ను ఇబ్బంది పెట్టకూడదు, అలా అయితేనే ఒప్పుకుంటా. ఆ మాటలకు నీలు నవ్వుతూ శ్యామ్ బుగ్గపై నెమ్మదిగా తడుతూ, అది నీ ప్రవర్తన బట్టి ఉంటుంది బేబీ, రేపటి నుంచి పనిలోకి రావాల్సి ఉంటుంది అంటూ మనోజ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చైతు తన రూమ్లో పార్టీ కోసం రెడీ అవుతున్నాడు. వార్డ్రోబ్లో ఏ షర్టు వేసుకోవాలో తెలియక అనుకోకుండా తన చేతులు బ్లూ కలర్ షర్ట్ పైన వెళ్ళాయి. వెంటనే తనకు సత్య గుర్తుకు వచ్చింది. ఎంతసేపు అలా ఉన్నాడో తనకే తెలియదు. తన భుజంపై చేయి పడివేసరికి వేరే లోకాలలో వేరుస్తున్న చైతు భూమి మీదకొచ్చాడు. ఏంట్రా అన్నయ్య, డ్రీమ్స్లో ఉంటున్నావు అన్నాడు మనోజ్ చైతుని టీస్ చేస్తూ. ఆ, నువ్వు నన్ను ఎక్కడా ఉండనివ్వవు కదా. సర్లే, మన కబుర్లకేం గాని, ఇంతకు ఎక్కడి వరకు వచ్చింది నీ ట్రయల్స్? ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేదు, అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదు అన్నాడు బాధగా. ఎక్స్పెక్ట్ చేసిన విషయమేగా, అయినా తమరు చేసిన ఘనకార్యాలకు వేరే అమ్మాయి అయితే నీకు చుక్కలు చూపించేది, కానీ అక్కడ ఉన్నది సతీ కాబట్టి బతికిపోయావు. రే అన్నయ్య, ఆ రోజే చెప్పా నీ జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి రోజు వస్తుందని. గతాన్ని గుర్తుకు చేయకురా, నా పైన నాకే అసహ్యం వేస్తుంది. ఇంతకు దొరగారు ఎక్కడికో రెడీ అవుతున్నారు. ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కదా, మను హోటల్లో ఈరోజు పార్టీ ఉంది, అందుకే రెడీ అవుతున్నా అన్నాడు షర్ట్ వేసుకుంటూ. సతీ వస్తుందా? తను లేకపోతే పార్టీనే లేదు. నీకు తెలుసా, తనే ఈ ప్రాజెక్ట్ మొత్తం డీల్ చేసింది, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది తెలుసా అన్నాడు ఆనందంగా. మనోజ్కు అమాయకంగా భయంగా పెద్ద పెద్ద కళ్ళతో తనతో మాట్లాడే సతీ గుర్తుకు వచ్చింది. ఎలాంటి అమ్మాయిని ఎలా తయారు చేశావురా, సంతోషపడాలో బాధపడాలో తెలియడం లేదురా అనుకున్నాడు బాధగా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు గాని, నీకు ఆల్ ద బెస్ట్, నీ ప్రయత్నం ఫలించి సతీ నువ్వు హ్యాపీగా ఉండాలిరా. థ్యాంక్స్ రా అని అప్పుడే గుర్తుకు వస్తున్నట్లు, అవును తమరి లవ్ ఎక్కడిదాకా వచ్చిందో సెలవిస్తారా? అయినా మను ఎంటెక్ చేసినా నువ్వు ఎంబీఏ చేయడమేంటో, మనకు బిజినెస్ ప్రకారం శత్రువైన చంద్రకిషోర్ కూతుర్ని లవ్ చేయడం ఏంటో, ఆ అమ్మాయి కోసం నువ్వు యుఎస్ నుంచి రావడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మనోజ్ ఈ మాటలన్నీ వినిపించుకోవడం లేదు. లవ్ అనగానే మనుకు నీలు కాకుండా శ్యామ్ గుర్తుకు వచ్చింది. తను శ్యామ్ను కిష్ చేయడం, తనకు భయపడి గోడ దూకే ప్రాసెస్లో కింద పడుతుంటే శ్యామ్ను పట్టుకోవడం, చిత్రంగా శ్యామ్ కొట్టడం తనకు గుర్తుకు రాగానే తనకు తెలియకుండానే తన పెదవులపై నవ్వు వచ్చి చేరింది. రే, నాకు చెప్పి నువ్వు డ్రీమ్స్లోకి వెళ్ళావేంట్రా? మను తడబడుతూ ఏం లేదన్నయ్య అన్నాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంటే, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు పని ఉంది, అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాడు. చైతు మనోజ్ వెళ్ళిన వైపే చూస్తూ, వీడు నాకర్థం కాడు అనుకుంటూ రెడీ అవుతాడు. ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ చేసి, అబ్బా దీనికి ఇంకేం పని లేదు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో స్వీటీ, ఏంటి ఈ టైంలో? ఏ, నేను నీకు కాల్ చేయకూడదా అని అడిగింది అలకగా. అది కాదు డార్లింగ్, ఈ టైంలో ఏంటి అని అడిగా. లవర్స్ ఈ టైంలోనేగా మాట్లాడుకుంటారు, అందుకే ఫోన్ చేశా డార్లింగ్ అంది గారంగా. ఆ అవును కదా స్వీటీ, మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి కదా, మర్చిపోయా అన్నాడు తివెకిలిగా నవ్వుతూ. నీ జోకులకేం గాని డార్లింగ్, నాకు ఒక విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకుందాం అని కాల్ చేశా. నీకు రానిదెప్పుడు అవి మనసులో అనుకుంటా. చెప్పు స్వీటీ, నీ డౌట్స్ ఏ విషయంలో? శ్యామ్ నిన్ను కొట్టింది కదా, నువ్వు తనని కొడితే సరిపోయేది కదా, మరి ఎందుకు తనకి నీ దగ్గర స్లేవ్గా 1 మంత్ ఉండేలా నాతో ఒప్పించావు? అంటే ఇది మనోజ్ ఐడియా అన్నమాట. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుంది మనోజ్కి. అంటే నీలు అది నీకు తనంటే కోపం కదా, అందుకే రోజు ఏడిపించవచ్చు కదా అని అన్నాడు తడబడుతూ.
నిజమే మనోజ్, ఎలాగైనా మనం బాగా ఆడుకుందాం, ఫన్ కూడా ఉంటుంది అంటూ గట్టిగా నవ్వింది. ఇంకో డౌట్, నువ్వు చెప్పావనే కదా తన నీకు స్లేవ్ అన్నాను, కానీ తన ముందు వద్దన్నావు ఎందుకు? హీరోయిజం చూపించడానిక? మనోజ్కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. దానికి సమాధానం తనకు కూడా తెలియదు. కోపంలో ఏ చేత్తో శ్యామ్ను కొట్టిందో ఆ చేత్తో శ్యామ్ తన పనులు చేయించుకోవాలనుకున్నాడు. కానీ శ్యామ్ కనిపించగానే తనకేమవుతుందో అర్థం కావడం లేదు. మనోజ్, హలో, లైన్లోనే ఉన్నావా అన్నా నీలు మాటలతో తేరుకొని, ఆ నీలు అంటే నేను, అది నా ఉద్దేశం తనకిచ్చిన పనిష్మెంట్ గురించి కాదు, నా ఒక్కడికే ఎందుకు, నీకు కూడా స్లేవ్గా ఉండాలని. ఓ అలాగా, అయితే ఓకే, దానికి రేపటి నుంచి ఉంటుంది, మామూలుగా ఉండదు నా చేతుల్లో అంటూ నవ్వింది. మనోజ్కు నీలుతో మాట్లాడడం ఇష్టం లేక, ఓకే నీలు, డాడ్ ఫోన్ చేస్తున్నారు, ఐ విల్ కాల్ యూ లేటర్ అంటూ ఫోన్ కట్ చేసేశాడు. మనోజ్ శ్యామ్ గురించి ఆలోచిస్తూ, అసలు నాకేమయ్యింది, నేనెందుకు ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా, నాకెందుకు తను నా దగ్గరే ఉండాలనిపిస్తుంది, నేనెందుకు నీలుతో తను నా బానిసగా నాతోనే ఉండాలని ఇలా ప్లాన్ చేసి మరీ ఇరికించాను, ఈ పిల్ల నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ, లాభం లేదు, ఒక రౌండ్ వేసొస్తే కానీ మైండ్ ఫ్రెష్ అవ్వదు అని అనుకుంటూ బైక్ కీస్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.